నమస్కారం అండి. పాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ కుటుంబంతో నాకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అలాగే అక్టోబర్ 2 ప్రపంచ పీస్ కొరకు పెద్ద ర్యాలీ, జుంకాల గ్రౌండ్స్లో పెద్ద బహిరంగ సభ, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు పాల్ గారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారు జన్మదినం కూడా, వారు కూడా శాంతియుతంగా భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు, తెల్లవాళ్ళు తరిమేశారు. ఆ రోజు వీరు కూడా పాల్గొని వారి బర్త్డే జరుపుకుంటూ ప్రపంచ శాంతి కోసం, నిజమే ప్రపంచంలో ఎక్కడ చూసినా శాంతి, చాలా దుర్భరమైన పరిస్థితులు, మతాల మధ్య కొట్లాటలు, కులాల మధ్య కొట్లాటలు, దేశాల మధ్య కొట్లాటలు, అందరం అన్ని దేశాల పీస్ఫుల్గా జీవించాలి, పీస్ఫుల్గా ఉండాలి, శాంతియుతంగా ఉండాలని కోరుకునే ఎవరైనా సరే తప్పకుండా ఈ మీటింగ్కి రండి, ఈ మీటింగ్ను సక్సెస్ చేయండి. మనందరం ప్రశాంతంగా ఉండాలి, మనందరం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషం సగం ఉండాలి. కనుక అలాంటి సంతోషాన్ని కోరుకునే మీరు తప్పకుండా ఈ మీటింగ్కి వచ్చి సక్సెస్ చేయండి. మీ బాబు నమస్కారం. ఆదివారం సాయంత్రం 6 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఎదురుకున్న గ్రౌండ్స్కి రండి. ప్రతి ఒక్కరు మన దేశ సత్తా ప్రపంచానికి చూపించాలని వారు, మన శాంతిని ప్రపంచానికి పంచాలని వారు. అంతేకాకుండా మాకు కూడా శాంతి కావాలండి, ప్రార్థనలు కావాలండి అన్నవారు రండి. 100 మందిని తీసుకొని ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నమస్కారం అండి. పాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ కుటుంబంతో నాకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అలాగే అక్టోబర్ 2 ప్రపంచ పీస్ కొరకు పెద్ద ర్యాలీ, జుంకాల గ్రౌండ్స్లో పెద్ద బహిరంగ సభ, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు పాల్ గారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారు జన్మదినం కూడా, వారు కూడా శాంతియుతంగా భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు, తెల్లవాళ్ళు తరిమేశారు. ఆ రోజు వీరు కూడా పాల్గొని వారి బర్త్డే జరుపుకుంటూ ప్రపంచ శాంతి కోసం, నిజమే ప్రపంచంలో ఎక్కడ చూసినా శాంతి, చాలా దుర్భరమైన పరిస్థితులు, మతాల మధ్య కొట్లాటలు, కులాల మధ్య కొట్లాటలు, దేశాల మధ్య కొట్లాటలు, అందరం అన్ని దేశాల పీస్ఫుల్గా జీవించాలి, పీస్ఫుల్గా ఉండాలి, శాంతియుతంగా ఉండాలని కోరుకునే ఎవరైనా సరే తప్పకుండా ఈ మీటింగ్కి రండి, ఈ మీటింగ్ను సక్సెస్ చేయండి. మనందరం ప్రశాంతంగా ఉండాలి, మనందరం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషం సగం ఉండాలి. కనుక అలాంటి సంతోషాన్ని కోరుకునే మీరు తప్పకుండా ఈ మీటింగ్కి వచ్చి సక్సెస్ చేయండి. మీ బాబు నమస్కారం. ఆదివారం సాయంత్రం 6 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఎదురుకున్న గ్రౌండ్స్కి రండి. ప్రతి ఒక్కరు మన దేశ సత్తా ప్రపంచానికి చూపించాలని వారు, మన శాంతిని ప్రపంచానికి పంచాలని వారు. అంతేకాకుండా మాకు కూడా శాంతి కావాలండి, ప్రార్థనలు కావాలండి అన్నవారు రండి. 100 మందిని తీసుకొని ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.